लक्ष्मी लक्ष्मी చాలా గొప్ప సపోర్టర్ నా కళలో ఊహించినటువంటి గొప్ప సంఘటన జరిగిందిరా ఇక్కడ. ఏమిటన్నాయ్ అది? రఘుపతిరావు గారు లేరు, మనకి ఏమీ లేనప్పుడు మంచి మనసుతో సాయం చేశారు ఆయన. ఇవాళ మనం స్థితిలో ఉండడానికి కారణం ఆయనరా. నిజమే అన్నయ్య, ఆయన సహాయం వల్ల నేను బిజినెస్ ఆరంభించావు, నేను చదువు ఆరంభించాను. అదే, అలాంటి మనిషి రుణం తీర్చుకునే అవకాశం నేటి కలిగింది. ఆయన విషయంలో ఏం చేసైనా సరే మనం కృతజ్ఞత తెలియజేసుకోవటం చాలా అవసరం. నాకు తెలుసురా నువ్వు ఆ మాట అంటావని. అంతేకాదు, నా తమ్ముడు నా మాట ఎప్పుడూ కాదంట నాకు తెలుసు, అందుకే నేను ఆయన మాటకు సరే అన్నాను. అబ్బా ఏమిటండి ఆయన అన్నమాట? తన ఒక్కగానొక్క మనవరాలు రేఖను మన రవికిచ్చి పెళ్లి చేయమని అడిగాడు. భక్తుడిని దేవుడే వచ్చి వరం అడిగినట్టుగా అనిపించి నేను సరే అన్నాను. అన్నయ్య అవునరా, లక్షల ఆస్తికి లక్షణమైన వంశానికి వారసురాలు, చదువు సంఖ్య కలిగింది, ఇడు తోడు కరెక్ట్ గా ఉంటుంది అని నువ్వు నిర్ణయిస్తే సరిపోతుందా అన్నయ్య? నేనేమిట్రా, బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా అలాగంటాడు, అందులో తప్పే ఉందిరా. అన్నయ్య పెళ్లి జరగబోయేది పసిపిల్లలకు కాదు, పెళ్లి అనేది పిల్లలాట కాదు. ఆస్తి అంతస్తుతో పాటు చేసుకోవాల్సిన వాళ్ళ ఇష్టాయిష్టాలు కూడా తెలుసుకోవాలి. అవునన్నయ్య, నువ్వు చెప్పినట్టే ఆయన మనవరాలు అన్ని విధాలా గొప్పదే కావచ్చు, కానీ నేను పెళ్లి చేసుకోబోయేది గొప్ప మనిషిని కాదు, నేను ప్రేమించిన మనిషిని. అంటే నువ్వు వేరే అమ్మాయిని? అవును, వేరే ఒక అమ్మాయిని ప్రేమించాను, నీ అనుమతితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఏమిటో నువ్వు అనేది? పెద్దింటి సంబంధాన్ని మనం రుణం తీర్చుకునే అవకాశాన్ని కాదని కానుదని ఎవతో దిక్కుమొక్కులేనని చేసుకుంటానంటావు. ఎందుకు ఆవేశపడతారు? తను ఏమన్నాడని? తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. అదేదో పెద్ద పాపంలాగా నేరంలాగా మాట్లాడతారేంటి? అది కాదు లక్ష్మి, మీరిచ్చిన మాట తప్పిపోతుందనే తప్ప తనకు నచ్చిన మనిషితో పెళ్లి జరిపించాలన్న ఆలోచనే లేదన్నమాట. థ్యాంక్స్ వదనా, నా గురించి అన్నయ్య కంటే నువ్వే ఎక్కువగా ఆలోచించినందుకు థ్యాంక్స్. నేను ప్రేమించిన అమ్మాయికి లక్షలు లేకపోవచ్చు, కానీ అన్నయ్య మెచ్చుకునే లక్షణమైన గుణం ఉంది. ఆ అమ్మాయిని చూస్తే అన్నయ్య ఒప్పుకుంటాడు. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను.